వెల్కమ్ టు కుక్ ఎవ్రీడే. ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ కర్రీ, తెల్ల వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆనియన్స్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు, నువ్వుల పొడి, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు, కొత్తిమీర, ఆయిల్. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టాలి. పాన్ వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ పోయాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని అలాగే ఉల్లికాడ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేయాలి. త్వరగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, అలాగే కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇందులో ఇలా కట్ చేసి పెట్టుకున్న తెల్ల వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వంకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్లో వేయాలి, లేదంటే చేదైపోతాయి. నీట్గా కడిగి కట్ చేసుకొని పురుగులు అవి లేకుండా మనం సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసాను, అలాగే నువ్వుల పొడి కూడా వేసేసాను. ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 10-15 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలపాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తెల్ల వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుక్ ఎవ్రీడే.